శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమ వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం తెలుసుకుందాం మరి ఓం శ్రీ శ్రీమత్రే నమ చంద్ర సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం మొట్టమొదట పదమూడవ తారీఖున మిథునంలోని పద్నాలుగున కర్కాటకంలోకి పదిహేడవ తారీఖున చూస్తే సింహంలోకి పంతొమ్మిదిన కన్యలోకి వెళ్ళబోతున్నాడు ఈ యొక్క చంద్ర సంచారం ఈ విధంగా ఉంది ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ఓం శ్రీ శ్రీమత్రైన మహా మీనరాశి వారికి స్వాగతం సుస్వాగతం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి పరిశీలించుకుందాం ముఖ్యంగా ద్వితీయంలో గుర్రాహువులు చతుర్థంలో గోచారచంద్రుడు పంచమంలో రవిశుక్రులు షష్టమంలో బుధకుజులు సప్తమ అష్టమంలో చూస్తే కేతువు అదేవిధంగా ద్వాదశంలో చూస్తే శని భగవానుడు ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి అనే విషయాన్ని మనం పరిశీలించే ముందు మొట్టమొదట అవసరాలకి వెతుకులాట అనేది ఉంటుంది కొంచెం అవసరాలు గట్టిగానే ఉంటాయి ఎలాగరా బాబు ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకోవాలనేసి ఆర్థిక విషయాలని అడ్జస్ట్మెంట్లు అయితే ఉంటు ఉంటాయి వాహన యంత్రాల విషయంలో ఏ విధంగానే కూడా ప్రమాదాలు ఏర్పడకుండా కొంచెం జాగ్రత్తగా మనం తగ్గే ముందుకు నడపడం అనేది చెప్పదగిన సూచన తర్వాత విషయంలో ఏంటంటే విద్యార్థులకి నిరుద్యోగులకి కూడా డిసిప్లైన్ అనేది చాలా కావాలండి డిసిప్లైన్ వల్లే మనము కర్తవ్యం దైవమాన్యకం అనుకున్న టైంకు పెడితేనే మనకు విలువ ఉంటుంది అందువల్ల మనం చేసే డ్యూటీని కానీ డిసిప్లిన్గా మనము విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటేనే అన్ని విధాల యోగదాయకంగా ముందుకు పెడతారు ఆ విషయాలు మర్చిపోవద్దు వృత్తి ఉద్యోగ పరి ఉద్యోగాల విషయంలో వ్యాపార విషయంలో ఏదో నడిచిపోతుందా అంటే నడిచిపోతుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు అందువల్ల కొన్ని ప్రయోజనాలు నెరవేరాలన్నా మీకు అన్ని విధాలా కలిసి రావాలన్నా ప్రతి పనికి కూడా మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోకండి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే కనుక మనకి తెలియకుండానే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనము లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి గురువు అష్టైశ్వర్య సంపన్నుడైతే రాహువు వలన మనకు తెలియకుండానే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుని స్పీడ్గా మాట్లాడటం వాగ్వివాదాలు వివాదాలకు వెళ్ళడం చేస్తూ ఉంటాం అందువల్ల కొంచెం నోరుని అదుపులో పెట్టుకుంటే ప్రపంచాన్ని జయించగలము ఈ విషయాలు జాగ్రత్త తీసుకుంటూ ప్రతిరోజు మానకుండా మీరు చేయాల్సింది అంటే కనుక ప్రతిరోజు కూడా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జతి రెండు లైన్లు నలభై ఒక్క రోజులు చేసుకోండి మీరు అనుకున్నటువంటి కార్యం తప్పక నెరవేరుతుంది భక్తి ముఖ్యం శక్తి కాదు భక్తితో మీరు మనసులో అనుకోండి పైకనుకోండి అనుకోండి ఇష్టం అది చేసుకోండి చిన్న బెల్లముక్క అమ్మవారికి నైవేద్యం పెట్టండి గుడాన్న ప్రీత మనసంత వేడివేడి అన్నంలో నే చుక్కకు వెళ్ళముక్క నైవేద్యం పెట్టండి ఆవిడ ప్రీతితో సంతుష్లు అవకాశం ఉన్నప్పుడు పరవాన వండి పెట్టండి పది మందికి పంచండి ఆస్ట్రోభాగ్యలక్ష్మి అయిన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి భగవంతుడు వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనకి లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అది కూడా మీ అందరికీ ఆనందాన్ని పంచడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా అభివృద్ధి పదాన్ని ముందుకు పెడదాం మనం ఇంకా మంచి విషయాలు చెప్పుకుందాం జాతక పొంతన్లు తర్వాత జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా సరే వివాహం విద్య తర్వాత విదేశీయానం ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు తర్వాత కుంభ వివాహాలు కదలి వివాహాలు వీటి గురించి కూడా సంప్రదించవచ్చు మీరు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మీ పేరు కూడా పెట్టండి ఇంకేమైనా కోరికలు ఉంటే అవి కూడా క్లారిటీగా చెప్పండి డెఫినెట్గా నేను అవన్నీ కూడా చూడటం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా గమనించి నాకు కాల్ చేయండి తప్పనిసరిగా తర్వాత వివాహానికి సంబంధించినటువంటి పదహారు సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాము అందుకని దాని నిమిత్తం ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే బంధువులు కానీ మిత్రులు కానీ మీ ఇంట్లో మీ పిల్లలైనా సరే నన్ను సంప్రదించవచ్చు అన్ని వర్ణాలు ఆహ్వానితులే తర్వాత హిందువులైతే చాలు ఓం శ్రీ మాతృనమ ఆస్ట్రోభాగ్యలక్ష్మి అయిన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి భగవంతుడి దయ వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనకి లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అది కూడా మీ అందరికీ ఆనందాన్ని పంచడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా అభివృద్ధి పదాన్ని ముందుకు పెడదాం మనం ఇంకా మంచి విషయాలు చెప్పుకుందాం జాతక పంతనలు తర్వాత జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా సరే వివాహం విద్య తర్వాత విదేశీయానం ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు తర్వాత కుంభ వివాహాలు కదలి వివాహాలు వీటి గురించి కూడా సంప్రదించవచ్చు మీరు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మీ పేరు కూడా పెట్టండి ఇంకేమైనా కోరికలు ఉంటే అవి కూడా క్లారిటీగా చెప్పండి డెఫినెట్గా నేను అవన్నీ కూడా చూడటం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా గమనించి నాకు కాల్ చేయండి తప్పనిసరిగా తర్వాత వివాహానికి సంబంధించినటువంటి పదహారు సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాము అందుకని దాని నిమిత్తం ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే బంధువులు కానీ మిత్రులు కానీ మీ ఇంట్లో మీ పిల్లలైనా సరే నన్ను సంప్రదించవచ్చు అన్ని వర్ణాలు ఆహ్వానితులే తర్వాత హిందువులైతే చాలు ఓం శ్రీ మాత్రే నమ